హలో చెల్లెమ్మలు తమ్ముళ్ళు, నేను మీ హిస్టరీ రఫీసార్ని. మళ్ళీ నేను కాకతీయులు కాన్సెప్ట్ని తీసుకొని వచ్చేసాను. ఈ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకుందాం. ఈరోజు 3 ఎపిసోడ్లు మనం కాన్సెప్ట్ గురించి చేసినాం. ఈ 4వ ఎపిసోడ్ ఏంటంటే, ప్రీవియస్లో 2017 ఏపీ గ్రూప్ 2లో అడిగినటువంటి, కాకతీయుల మీద అడిగిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నల్ని మనం చెప్పుకుంటూ వాటి వివరణలు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అయితే ఈ పాఠానికి సంబంధించి మనం చెప్పుకోబోయే ముందు, కాకతీయులు అనేది అటు తెలంగాణకి, ఆంధ్రాకి, సౌత్ ఇండియాకి, ఇండియాకి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కాబట్టి కాకతీయుల మీద మనం ఏది ఏపీబిఎస్సి కానీ టీఎస్బిఎస్సి కానీ ఒక 7, 8, 9 క్వశ్చన్లు మనం ఆశించవచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలుసు, ఒక్క మార్క్ వస్తే జాబ్ వస్తుంది, ఒక్క మార్క్ ఎక్కువ వస్తే మీరు అనుకున్న చోట పోస్టింగ్ వస్తుంది, ఒక్క మార్క్ తక్కువ వస్తే జాబ్ రాకపోవచ్చు, వచ్చిన జాబు మీకు ఎక్కడో మీ ఇంటికి దూరంగా అరణ్యాల్లో రావచ్చు. అందువల్ల పోటీ పరీక్షల్లో 1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై ఈరోజు మనం కాకతీయులకి సంబంధించి 2017 ఏపీ హిస్టరీ కింద అడిగిన, ఏపీబిఎస్సి అడిగిన ప్రశ్నలను మనం వివరణలతో సహా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీకు నేను చెప్పాను చూడండి, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఈ 4 ఆప్షన్స్ తెలిసి ఉండాలి మనకి. సరే, 3 అన్నా తెలిసి ఉండాలి. ఆ మెథడ్ని ఉపయోగించి మీకు ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను. ఇదే మెథడ్ని ఉపయోగించి కాకతీయులలో గతంలో ప్రీవియస్లో గ్రూప్ 2లో అడిగిన ఒక ప్రశ్న, కాకతీయులు తొలి ప్రస్తావన ఏ శాసనంలో చెప్పారు అని అడిగారు. కాకతీయుల తొలి ప్రస్తావన చేసిన శాసనం ఏది? కాకతీయుల తొలి ప్రస్తావన చేసిన శాసనం ఏది అని అడిగారు రా చిన్ను. 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో 1 మాగల్లు శాసనం, 2 బయ్యారం శాసనం, 3 పిల్లల మర్రి శాసనం, 4 పోలవరం శాసనం. వెరైటీ ఏంటంటే, పేపర్ ఇచ్చే ఆయనకి పోలవరం అంటే ఇష్టమేమో, పోలవరం కూడా ఆప్షన్స్లో పెట్టాడు పోలవరం శాసనం అని. పోలవరం శాసనం లేదు. కాకతీయుల మొత్తం చరిత్రలో కూడా పోలవరం శాసనం లేదు. పిల్లల మర్రి శాసనం ఉంది, బయ్యారం ఉంది, మాగల్లు శాసనం ఉంది. కాబట్టి కాకతీయుల తొలి వంశ ప్రస్తావన చేసిన శాసనం మాగల్లు శాసనం. ఆన్సర్ ఇది పెట్టాలి. మాగల్లు శాసనాన్ని దానార్నువుడు జారీ చేశాడు, అలానే అమ్మరాజు జారీ చేశాడు అని కూడా మీకు నేను చెప్పడం జరిగింది. అంటే మీకు డౌట్, సార్ వాళ్ళు వెంగి చాళుక్యులు కదా, వీళ్ళు కాకతీయులు కదా, జరగబోతున్న చరిత్ర వీళ్ళు ఎలా రాశారు సార్, వెంగి చాళుక్యులు, వెంగి చాళుక్య రాజులు అని మీరు అడగవచ్చు. ఎలా రాశారు అని అంటే, ఒక వంశం పూర్తిగా చచ్చిపోయిన తర్వాత ఇంకొక వంశం మొదలవ్వదు. ఒక వంశం పూర్తిగా చనిపోయిన తర్వాత ఇంకొక వంశం మొదలవ్వదు. ఆ వంశం ఉన్నప్పుడే ఈ వంశస్థులు మెల్లమెల్లగా అక్కడో ఇక్కడో చిన్న చిన్న సామంతులుగా, చిన్న చిన్న ప్రాంతాల పాలకులుగా తమ కెరియర్ని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ గురించి కూడా, అప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి ఏ వంశమైనా వాళ్ళు వేసిన శాసనాల్లో ఈ చిన్నగా మొదలైన వాళ్ళ గురించి కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఉచ్చ స్థితిలో ఉన్న ఆ వంశాల రాజు అలా ప్రస్తావించినప్పుడు దానార్ను అనే వేంచాళిక రాజు మాగల్లు శాసనాన్ని జారీ చేశాడు. ఆ మాగల్లు శాసనాన్ని అమ్మరాజు కూడా జారీ చేశాడని చెప్పా. అమ్మరాజు మాగల్లు శాసనం వేరు,
దానార్నుడి మాగల్లు శాసనం వేరు అని మీకు చాలాసార్లు చెప్పా. కాబట్టి ఇక్కడ కాకతీయుల తొలి ప్రస్తావన చేస్తున్నటువంటి శాసనం కెమెరామెన్ గారు దానార్నుడి మాగల్లు శాసనం, రైట్? దీని గురించి ఇంకా కొద్దిగా కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే చిన్ను, దానార్నుడి మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ వంశానికి మూల పురుషుడు ఎవరు అని ఒకసారి ఎప్పుడో పాతకాలంలో వచ్చింది బిట్టు. దానార్నుడి మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు అని వచ్చింది. ఏ ప్రతాపరుద్ర, బి కాకతీయ గుండన, సి వెన్న భూపతి, డి బేతరాజు, లేకపోతే ఇంకోటి ఏరియా, ERIYA ఏరియా ఏరియా అని అడిగారు. మనం ఆన్సర్ చిన్ను, దానార్నుడి మాగల్లు శాసనం కాకతీయుల తొలి వంశ చరిత్ర చెబుతుంది. ఇందులో భాగంగా కాకతీయ రాజ్య స్థాపన వంశ నాట్ రాజ్య వంశ మూల పురుషుడు వెన్న భూపతి అని ఈ మాగల్లు శాసనం చెప్పింది. వెన్న భూపతి అని ఈ మాగల్లు శాసనం చెప్పింది. మరి వెన్న భూపతి అంటే తొలి మూల పురుషుడు కదా, తొలి చరిత్ర కదా, ఎర్లీ హిస్టరీ ఫ్రమ్ కాకతీయాస్ కదా. అందువల్ల తొలి కాకతీయ తొలి వంశపు చరిత్ర గురించి మనకు చెప్పేది శాసనం దానార్నుడి మాగల్లు శాసనం. ఈ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు వెన్న 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 భూపతి, రైట్? కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఇదే దాని కింద ఇచ్చిన మూడు ఆప్షన్స్లో ఇంకోటి బయ్యారం అన్నాడు. మీ అందరికీ తెలుసు బయ్యారం చెరువు కట్ట శాసనం. ఈ బయ్యారం చెరువుని గణపతి దేవుడి సోదరి మైలాంబ త్రవ్వించింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బయ్యారం చెరువు కట్ట శాసనం ఏం చెప్పిందంటే కాకతీయుల వంశ వృక్షాన్ని చెప్పింది. ఎంత తేడా ఉంది చూడరా చిన్నోళ్ళారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా. కాకతీయ వంశ తొలి చరిత్రను ప్రస్తావించింది మాగల్లు శాసనం, దానార్నుడి మాగల్లు శాసనం. కాకతీయ వంశ వృక్షం అప్ టు మాగల్లు శాసనంలో చెప్పబడిన రాజుల నుంచి ఇంచుమించు క్లైమాక్స్ రాజుల వరకు, అంటే ఇంచుమించు రెండవ ప్రతాప రుద్రుడు, చివరి కాకతీయ రాజు మనందరికీ తెలుసు. కాబట్టి ఈ చివరి కాకతీయ రాజు గురించి వరకు మొత్తం కాకతీయ రాజ్యపు వంశ వృక్షం గురించి చెప్పిన శాసనం బయ్యారం చెరువు కట్ట శాసనం. మైలాంబ వేయించింది గణపతి దేవుడి సోదరి, అంటే సిస్టర్ ఆఫ్ గణపతి దేవా, రైట్? మైలాంబ బయ్యారం చెరువు కట్ట శాసనం వంశ వృక్షం గురించి చెప్తుంది, మాగల్లు శాసనం కాకతీయ వంశ మూల పురుషుడి గురించి చెప్తుంది. ప్లీజ్ థింక్ అవుట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య తేడాన్ని మీరు గమనించండి. కాకతీయుల తొలి వంశ చరిత్ర గురించి చెప్తుంది మాగల్లు శాసనం, కాకతీయ వంశ వృక్షం గురించి చెప్తుంది బయ్యారం చెరువు కట్ట శాసనం, మైలాంబ వేయించింది, పోలవరం శాసనం అసలు లేదు. నెక్స్ట్ వచ్చి పిల్లల మర్రి శాసనం. పిల్లల మర్రి అంటే మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ పిల్లల మర్రి కాదు, అనంతపురం జిల్లా పిల్లల మర్రి కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, పిల్లల మర్రి ఒక ప్రదేశంలో శాసనం ఒకటి దొరికింది. కాకతీయుల సామంత ప్రభు సాయిరెడ్డి అని ఆయన మొదటి ప్రతాపరుద్రుడు కాలంలో శాసనాన్ని వేశాడు. ఒక్కోసారి సాయిరెడ్డి ఉండదు, మొదటి ప్రతాపరుద్రుడనే ఉంటుంది. కనుక పిల్లల మరి శాసనం మొదటి ప్రతాప రుద్రుడి కాలంలో వేయబడింది, అతని సామంతుడు సాయిరెడ్డి వేయడం జరిగింది. ఈ పిల్లల మరి శాసనం మొదటి ప్రతాప రుద్రుడి యుద్ధ విజయాల గురించి మరియు అతని ఆస్థాన కవుల వైభవం గురించి చెప్తుంది. ఏ శాసనం? పిల్లల మర్రి శాసనం, రైట్? ఆప్షన్ కింద ఇచ్చినటువంటి నాలుగు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినాం. మాగల్లు శాసనం చెప్పాం, బయ్యారం చెప్పాం, పోలవరం లేదని చెప్పాం శాసనం, పిల్లల మర్రి శాసనం గురించి ఇప్పుడు మనం మాట్లాడాం.
సరిగ్గా మీరు ప్రిపరేషన్ అంటే దమ్మున్న ప్రిపరేషన్ అంటే సూపర్ ప్రిపరేషన్ అంటే ఒక బిట్టుకి ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో కనీసంలో కనీసం మూడు తెలిసి ఉండాలి. పోలవరం శాస్త్రమే లేదు కాబట్టి మనం డిలీట్ చేసి పడేసాం. ఎందుకు? సబ్జెక్ట్ మీద కమాండింగ్ మనకు ఉంది కాబట్టి. రైట్, కాబట్టి ప్రీవియస్లో కాగితీయుల మీద గ్రూప్ టూలో ఏపీబిఎస్సి కింద అడిగిన ప్రశ్నల్లో, ఇది ఏపీ హిస్టరీ టాపిక్ కింద అడిగిన ప్రశ్నల్లో ఒకటి, కాకతీయుల తొలి వంశ ప్రస్తావన చేసిన శాసనం అంటే మాగల్లు దానార్ణవుడు జారీ చేసిన మాగల్లు శాసనం, ఇది కాకతీయ వంశ తొలి ప్రస్తావన చేస్తుంది. ఇందులో భాగంగా కాకతీయ తొలి వంశ మూల పురుషుడు వెన్న భూపతి అని చెప్తాంది. రైట్ రచన. ఇక రెండోది క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ప్రీవియస్ పేపర్స్, కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు? ఇది ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. సబ్జెక్ట్ చదివితేనే ఇది మనకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ చదవకుండా బిట్లుగానే చేస్తే మనం కూడా బిట్లుగానే మిగిలిపోతాం లైఫ్లో. కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు అని అడగడం జరిగింది బాస్. ఆప్షన్స్ కింద ఒకటి చోళులు, రెండు తూర్పు చాళుక్యులు, మూడు బాదామి చాళుక్యులు, నాలుగు రాష్ట్రకూటులు. వీళ్ళందరూ సమకాలీనంలో ఉన్నారు లేండి, తెలంగాణలో ఏపీలో రూల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు సమకాలీనంగా. చోళులకి కాకతీయులకి సంబంధం లేదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కనుక మనం చూస్తే చోళ్ళు తంజావూరు, అయితే కాకతీయులకి సమకాలీనంగా చోళరాజ్యం తంజావూరులో నడుస్తుంది. రెండోది ఏం చెప్పారు? తూర్పు చాళుక్యులు అంటేనే వేగి చాళుక్యాస్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఓన్లీ, ఎందుకంటే వీళ్ళు ఏపీ వరకే ఏలుకున్నారు, కోస్తా ప్రాంతం వరకే ఏలుకున్నారు. కాబట్టి వేగి చాళుక్యుల కింద ఏమన్నా పనిచేశారా? అదే తూర్పు చాళుక్యుల కింద ఏమన్నా పనిచేశారా? ఆంధ్ర చాళుక్యుల కింద ఏమన్నా పనిచేశారా? ఎవరు? కాకతీయులు. తూర్పు చాళుక్యులన్నా వేగి చాళుక్యులన్నా ఆంధ్ర చాళుక్యులన్నా ఒక్కటే, వాళ్ళ కింద పనిచేశారా? నో. అయితే కాకతీయులు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో మధిర చాళుక్యులు ఉన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా ముదిగొండలో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు. కాకతీయులు వరంగల్ సమీపాన కొరీవి అనే మండలాన్ని పాలించుకుంటున్న సమయంలో సామంతులుగా ఉంటూ వాళ్ళకి సమకాలీకులుగా తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర చాళుక్యులు ఉన్నారు, ముదిగొండలో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు. వీళ్ళిద్దరూ అప్పట్లో ఆంధ్రాని వెళ్ళే వేగి చాళుక్యులకి సామంతులు, కాకతీయులు కాదు. నో నెవర్ కాకతీయులు కాదు. రైట్, మరి వేగి చాళుక్యులకి వీళ్ళు సామంతులు కాదు, చోళులకి వీళ్ళు సామంతులు కాదు, బాదామి చాళుక్యులకి ఏమన్నా సామంతులా? బాదామి చాళుక్యులు దే రూల్డ్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. బట్ బాదామి చాళుక్యుల కిందే వేగి చాళుక్యులు ఆంధ్రాని ఏలారు. అంటే ఎలాగంటే వేగి చాళుక్యులు ఎవరికి సామంతులు అని ప్రశ్న అడిగినట్టయితే బాదామి చాళుక్యులు అని మనం ఆన్సర్ చేసేవాళ్ళం కదా. కాబట్టి బాదామి చాళుక్యుల సామంతులు కాకతీయులు అయ్యే ఛాన్సే లేదు, వేగి చాళుక్యుల సామంతులు అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే వేగి చాళుక్యులకి సమకాలీకులు కాకతీయులు, చోళులకి అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అసలు చోళులు రాష్ట్రం దాటి అవతల తమిళనాడులో ఉన్నారు చోళాస్. దట్స్ వై అది ఈ ఆన్సర్ కిందకి రాదు. మరి చివరి ఆన్సర్ ఈ మూడింటి గురించి ఈ మాత్రం కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే, ఈ ముగ్గురు కాదు కనుక ఇక నాలుగోది ఏది మిగిలి ఉంటుందో కెమెరామెన్ గారు ఆ నాలుగోదే ఆన్సర్ అవుతుంది అంతే. కాబట్టి ఆ నాలుగోది ఏమిటి చిన్న రాష్ట్ర కూటులు ఆన్సర్. రాష్ట్ర కూటులు చెల్లెమ్మ ఆన్సర్ ఎలాగా అని మీరు అంటే నేను చెప్తాను. నేను రెడీ మీకు చెప్పడానికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంతే. అది ఏంట్రా అంటే రాష్ట్ర కూటులు వాళ్ళు కర్ణాటక కొద్ది ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి వెళ్ళారు. రాష్ట్ర కూటుల రాజ్యంలో ఆంధ్ర లేదు. రాష్ట్రకూట రాజ్యంలో తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక కొంత ఉంది.
ఈ రాష్ట్ర కూటులు తమ కింద కొంతమంది సామంతులను ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణలో డైరెక్ట్ పాలనే బట్ సామంతుల ద్వారా వాళ్ళే రాష్ట్ర కూటులకి సామంతులు తెలంగాణలో వేములవాడ చాళుక్యులు గుర్తుపెట్టుకోవాలి వేములవాడ చాళుక్యులు నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఈ రెండింటిని చరిత్రలో సబ్బి మండలం అంటారు నిజామాబాద్ కరీంనగర్ని ఈ సబ్బి మండలాన్ని ఏలే బోధన్ కేంద్రంగా తర్వాత వేములవాడ కేంద్రంగా ఏలినటువంటి వేంగి చాళుక్యులు మన వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకి సామంతులు రాష్ట్రకూటులు వాళ్లను పెట్టి సామంతులుగా పరిపాలించారు అలానే రాష్ట్రకూటులకి రెండో సామంతులు కాకతీయులు వీళ్ళు వరంగల్ పరిసర ప్రాంతాల్లోని కొరివిని ఏలే వాళ్ళు వీళ్ళు రెండో సామంతులు రాష్ట్రకూటులకి మూడో సామంతులు కళ్యాణి చాళుక్యులు ఈ కళ్యాణి చాళుక్యులు కర్ణాటకలోని కళ్యాణిని ఏలేవాళ్ళు బసవ కళ్యాణంని ఏలేవాళ్ళు దయచేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రకూటుల కింద సామంతులు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల కింద సామంతులు కాకతీయులు రాష్ట్రకూటుల కింద సామంతులు కళ్యాణి చాళుక్యులు వాళ్ళు ఒకటే అడిగారు రాజు కాకతీయులు ఎవరి వద్ద ఏ ఆంధ్ర రాజవంశం అని కూడా అనకూడదు యాక్చువల్లీ ఏ రాజవంశం అని అన్నారు ఎందుకంటే రాష్ట్రకూటులు ఆంధ్రాని ఏలలేదు రాష్ట్రకూటులు తెలంగాణని ఏలారు అది కూడా డైరెక్ట్గా ఏలలేదు ముగ్గురు పిల్లర్స్ని పెట్టుకుని ఏలారు ఒక పిల్లర్ వేములవాడ చాళుక్య ఒక పిల్లర్ కాకతీయ ఒక పిల్లర్ కళ్యాణి చాళుక్య అది మూడింటిని మనం గుర్తుపెట్టుకుంటే వీడు ఒకటి అడిగితే నేను మీకు మూడు చెప్పాను వీడు రాష్ట్రకూటులకి సామంతులు ఎవరు లేదు కాకతీయులు ఎవరి వద్ద సామంతులు అని అడిగాడు రాజకూడుల వద్ద నేను ఇంకా రెండు చెప్తున్నా మీకు రాజకూడుల సామంతులు నాట్ ఓన్లీ కాకతీయాస్ బట్ వేములవాడ చాళుక్యాస్ అండ్ కళ్యాణ చాళుక్యాస్ ఆల్సో చీఫ్ టైమ్స్ ఫ్రమ్ రాష్ట్రకూటాస్ వాళ్ళ వద్ద కొరివిలో కాకతీయులు చిన్న పాలన చేసుకుంటూ చిన్నగా ఒక బిందువులాగా మొదలై ఆ తర్వాత సింధు అయ్యారు సముద్రం అంతా అయ్యారు రాష్ట్రకూటుల కింద ఉన్నప్పుడు కాకతీయులు తొలుత జైన మతాన్ని తీసుకున్నారు చాలా పరీక్షలు అడిగాడు తెలంగాణలో ఏపీలో కాకతీయులు తొలుత ఏ మతస్థులు జైన మతస్థులు ఎందుకు వాళ్ళ గురువులైన వాళ్ళ ప్రభువులైన రాష్ట్రకూటులు తెలంగాణ మహారాష్ట్ర ఈ బెల్టు జైనాన్ని దుమ్ము లేపారు రాష్ట్రకూటులు అందువల్లే మీరు తెలంగాణ నిండా ఎక్కడ చూసినా తెలంగాణ ఊళ్ళల్లో ఎక్కడ చూసినా తెలంగాణ గుట్టల్లో కొండల్లో లోయల్లో తెలంగాణ పొలాల దగ్గర తెలంగాణ చెరువుల ఒడ్డున జైన మతానికి చెందిన విగ్రహాలు ఫుల్ ఉంటాయి తెలంగాణలో తెలంగాణ స్టేట్లో కారణం ఆ పుణ్యం రాష్ట్రకూటులది ఏ ఇది ఇంకొక రకంగా కూడా ఈ క్వశ్చన్ మనం సివిల్స్ లెవెల్లో చెప్పుకోవచ్చు ఏంటంటే అది ఈ క్రింది దక్కన్ పాలకులలో ఎవరి కాలంలో జైనం రాజాదరణ పొందింది అని అడిగాడు అనుకోండి ఎస్ కళ్ళు మూసుకొని ఏసి పడేయచ్చు మనం ఎవరి కాలంలో జైనం రాజాదరణ పొందింది రాష్ట్రకూటులు వాళ్ళ రాజులందరూ జైనమే దీనికి ఉదాహరణ వాళ్ళు ఎల్లోరా గుహలు చెక్కించారు ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూటులు చెక్కించినవే వీటిల్లో 80% జైనం 20% హిందూయిజం శిల్పాలు ఉన్నాయి దేవుడి శిల్పాలు ఉన్నాయి ఎల్లోరాలో అది రాష్ట్రకూటులే రాష్ట్రకూటు ఒక్కళ్ళు చెక్కించారు ఎల్లోరా కేవ్స్ అని అజంతా కేవ్స్ అంటే చాలా మంది చాలా రాజవంశాలు కట్టించినాయి కాబట్టి వీఆర్ వెరీ క్లియర్ రాష్ట్రకూటుల కింద కొరివిలో కాకతీయులు మెల్లగా దుకాణం మొదలేశారు మెల్లగా రాజ్య పరిపాలన చేయడం మొదలేశారు కాకతీయులు రాష్ట్రకూటుల కింద అదే టైంలో కళ్యాణ చాళుక్యులు ఉన్నారు రాష్ట్రకూటుల కింద అదే టైంలో వేములవాడ చాళుక్యులు ఉన్నారు అదే టైంలో ఆంధ్రాలో వేంగి చాళుక్యులు ఉన్నారు వేంగి చాళుక్యుల కింద తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముదిగొండ చాళుక్యులు దెన్ ఆల్సో ఏదది ముదిగొండ చాళుక్యులు ఆ తర్వాత మన ఏది మన ఖమ్మం జిల్లాలో మధిర చాళుక్యులు ఉన్నారు మళ్ళీ చెప్పనా రాష్ట్రకూటులు రాజ్యం వెళ్తున్నప్పుడు తెలంగాణలో వాళ్ళ కింద తెలంగాణని పరిపాలించిన వాళ్ళు వేములవాడ చాళుక్యులు వాళ్ళు కరీంనగర్ నిజామాబాద్ రైట్ అలానే వాళ్ళ కింద వరంగల్ ఏరియాని పరిపాలించిన వాళ్ళు కాకతీయులు కొరివి కేంద్రంగా వాళ్ళ కింద కర్ణాటకలోని కళ్యాణి పరిసర ప్రాంతాలను వెళ్ళిన వాళ్ళు కళ్యాణి చాళుక్యులు సేమ్ పీరియడ్లో సేమ్ టైమింగ్స్లో తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర చాళుక్యులు ముదిగొండ చాళుక్యులని ఉన్నారు వీళ్ళిద్దరూ ఆ సమయంలో ఏపీని ఏలే వేగి చాళుక్యుల వద్ద సామంతులు
వేంగి చాళుక్యులు ఎవరికి సామంతులు? బాదామి చాళుక్యులకి సామంతులు. వేంగి చాళుక్య వంశం ఎడ్డుంచి పుట్టింది, బాదామి చాళుక్యం నుంచి పుట్టింది. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, కాకతీయులు ఏ స్వతంత్ర రాజ్యానికి లేదా ఏ ఆంధ్ర రాజ్యానికి సామంతులు అని అంటే, చెల్లెమా తమ్ముళ్ళు ప్లీజ్ 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 రాష్ట్రకూటులకి సామంతులు. రాష్ట్రకూటుల వద్ద ఉన్న కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటుల వద్ద సామంతులుగా ఉండి 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 రాష్ట్రకూటుల్ని ఏసేయాలని ప్లాన్ చేశారు కళ్యాణ చాళుక్యాస్. ఇదే విషయాన్ని కళ్యాణ చాళుక్యులు కాకతీయులతో పంచుకున్నారు. ఏమండి కాకతీయులు, మీరు మేము ఇద్దరం కలిసి ఏసి పడేద్దాం రాష్ట్రకూట రాజ్యాన్ని, మేమేమో కర్ణాటక గెలుపుకుంటాం, మీరేమో తెలంగాణ గెలుపుకోండి. మీరు అడగవచ్చు, మరి కళ్యాణ చాళుక్యులు కాకతీయులను అడిగారులే, మరి వేములవాడ చాళుక్యులు ఎందుకు అడగలా? రాష్ట్రకూటులు ఆ రోజుల్లో భూమండలం మీద ఎవరినైనా నమ్మారు అని అంటే అది వేములవాడ చాళుక్యులనే. ఎంతగా నమ్మారంటే రాష్ట్రకూటులు తమ బిడ్డలను వేములవాడ చాళుక్య రాజులకిచ్చి పెళ్లిళ్ళు చేశారు. సామంతులకి ప్రభువులు అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తారా? ఎక్కడన్నా లేదు కదా. కానీ వేములవాడ రాష్ట్రకూటులకి ఈ పెళ్లి సంబంధాలు కూడా జరిగాయి. రాష్ట్రకూటులు చెబితే వేములవాడ చాళుక్యులకి, చెప్పక ముందే వేములవాడ చాళుక్యులు టార్గెట్ రీచ్ అయ్యి వచ్చేవాళ్ళు. అంత పరమ విశ్వాసపరులు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకి. అందువల్ల కళ్యాణ చాళుక్యులు ఏం చేశారు, వేములవాడ చాళుక్యులను అడగకుండా కాకతీయులను అడిగారు, వేసేద్దాం రాష్ట్రకూటుల్ని, తెలంగాణ మీది కర్ణాటక మాది. అయితే వీళ్ళు చెప్పారు, కాకతీయులు చెప్పారు, నో, మనుషులరా, వాళ్ళ రాజ్యాలున్నా, అధికార దాహాలున్నా, కత్తి పోట్ల చరిత్ర, వెన్ను పోట్ల చరిత్ర ఉన్నా, కాకతీయులు కూడా మనుషులరా. వాళ్ళు అన్నారు, రాష్ట్రకూటులు మాకు కొరివిని ఇచ్చారు, మాకు అన్నం పెట్టారు, మాకు గుర్తింపుని ఇచ్చారు. వాళ్ళు ఈ క్షణం చచ్చిపోమంటే మేము చచ్చిపోతాం. రాష్ట్రకూటులు అంటే మాకు అంత విశ్వాసం, రాష్ట్రకూటులు అంటే మాకు అంత విశ్వాసం. కళ్యాణ చాళుక్యులారా, మీరు ఆలోచిస్తుంది తప్పు, మీరు తిరుగుబాటు చేయొద్దు ప్లీజ్. కాకతీయుల మీద మీరు తిరుగుబాటు చేయొద్దు, సారీ, మన ఇది రాష్ట్రకూటుల మీద మీరు తిరుగుబాటు చేయొద్దు, రాష్ట్రకూటుల మీద మీరు తిరుగుబాటు చేయొద్దు. రాష్ట్రకూటుల మీద మీరు తిరుగుబాటు చేయొద్దు, మేము సహాయం చేయం. ఓ వేముల ఓ కళ్యాణి చాళుక్యులారా, మేము మీకు సహాయం చేయం. అంటే కళ్యాణి చాళుక్యులు అన్నారు, పిచ్చి మనుషులాగా ఉన్నారు కాకతీయులు, మీరు అరే తెలంగాణ మీదైతుంది కర్ణాటక మాదైతుంది రండి అబ్బా. అంటే కాకతీయులు, రాము, మాకు అన్నం పెట్టిన వాళ్ళకి మేము ద్రోహం చేయం. దీంతో కళ్యాణ చాళుక్యులు ఒక్కళ్ళే, కళ్యాణ చాళుక్యులు ఒక్కళ్ళే రాష్ట్రకూటుల్ని వేసేశారు. కళ్యాణ చాళుక్యులు ఒక్కళ్ళే రాష్ట్రకూటుల్ని వేసేశారు. కళ్యాణ చాళుక్యులు ఒక్కళ్ళే రాష్ట్రకూట రాజ్యాన్ని వేసేశారు. వేసేసినప్పుడు ఏమైంది, రాష్ట్రకూటుల సామంతులు ఉన్నారుగా, వాళ్ళంతా ఎవరికి సామంతులైతారు? కళ్యాణ చాళుక్యులకి సామంతులైతారు. అలా కాకతీయులు కళ్యాణ చాళుక్యులకి సామంతులైపోయారు. అతను అడిగే క్వశ్చను కాకతీయులు రాష్ట్రకూటులు ఏ క్వశ్చన్ ఏమడిగాడు, కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు? ఒకవేళ ఆప్షన్స్లో రాష్ట్రకూటులు లేదనుకోండి, రాష్ట్రకూటుల్లో మనకి ఆప్షన్స్లో రాష్ట్రకూటులు లేదనుకోండి, ఆ ప్లేస్లో కళ్యాణ చాళుక్యులు ఉంటారు. ఎందుకుంటారు అని అంటే, కళ్యాణ చాళుక్యుల కింద కూడా కాకతీయులు పనిచేశారు సామంతులుగా. కాకతీయులు తొలుత రాష్ట్రకూటుల వద్ద సామంతులుగా చేశారు, ఆ తర్వాత కళ్యాణ చాళుక్యుల వద్ద సామంతులుగా చేశారు. కారణం, కళ్యాణ చాళుక్యులు రాష్ట్రకూటుల్ని వేసి రాజ్యానికి వచ్చారు కనుక. కళ్యాణ చాళుక్యుల వద్ద కూడా కాకతీయులు సామంతులుగానే చాలా సంవత్సరాలు ఉన్నారబ్బా. కళ్యాణ చాళుక్యుల వద్ద కూడా కాకతీయులు చాలా సంవత్సరాలు ఉన్నారబ్బా సామంతులుగా. వీళ్ళ మంచితనాన్ని చూసి విశ్వాసం పైనుంచి కిందకి జాలు వారుతుంది, విశ్వాసం పైనుంచి కిందకి జాలు వారుతుంది అన్న సూత్రం ప్రాతిపదికన కాకతీయులు కళ్యాణ చాళుక్యుల మీద కూడా దాడి చేయడం, ఐ మీన్
స్వతంత్రం పెట్టుకుందాం ఇప్పుడన్నా మనం తెలంగాణలో అని కాకతీయులు అనుకోలా. అయితే ఇంత మంచితనాన్ని, ఇంత కాకతీయుల మంచితనాన్ని గమనించిన కళ్యాణి చాళుక్యులే కాకతీయుల్ని పిలిచి వారు మీ మంచితనం పాడుగాను, వారు మీ మంచితనం గోల, మా మీద తిరుగుబాటు చేయాలని మీకు లేదారా అని అంటే కాకతీయులు అన్నారు. అట్లా అనుకుంటే రాష్ట్ర కూటుల్ని మీరు వేసినప్పుడే మేము కూడా మీకు సాయం చేసేవాళ్ళం, మేము అక్కడ తిరగబడలేదు, ఇప్పుడు ఇక్కడ మీ మీద తిరగబడలేదు, మీ కళ్యాణ చాళుక్యుల మీద, మీ కళ్యాణ చాళుక్యుల మీద కూడా మేము తిరగబడలేదు అని చెప్పారు కాకతీయులు అనేవాళ్ళు మనవాళ్ళు. అందువల్ల ఏమైందంటే కళ్యాణి చాళుక్యులు కాకతీయుల మంచితనాన్ని చూసి కాకతీయులకి హనుమకొండ రాసిచ్చారు ఆ రోజు నుంచి జర్ర కొద్దిగా కాకతీయులు స్వతంత్ర పాలన అని బయలుదేరారు. అర్థమైందా ఈ స్టోరీ అంతా? దట్స్ వై రెండో క్వశ్చన్ ఏంటంటే కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు అంటే రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల తర్వాత కాకతీయులు ఎవరికి వద్ద సామంతులు అంటే కళ్యాణ చాళుక్యుల వద్ద సామంతులు, ఆ తర్వాత కాకతీయులు సొంత జెండా ఎగరేశారు. ఎన్నాళ్ళు ఉంటారు రెండు రాజవంశాల దగ్గర చాకిరీ చేశారు, బొడ్డు చాకిరీ చేశారు పాపం కాకతీయులు, చివరికి తిరగబడి తెలంగాణని ఆక్రమించుకుని అక్కడి నుంచి తమ విజయ విహారాన్ని మొదలుపెట్టారు కాకతీయాస్. కాబట్టి రెండో క్వశ్చన్ ఇది. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే 1263లో గణపతిని క్రింది వారిలో ఎవరు ఓడించారు? 1263లో గణపతి దేవుణ్ణి ఈ క్రింది వారిలో ఎవరు ఓడించారు? ఓడించారు అని బదులు ఎవరు చంపారు అని కూడా ఇయ్యొచ్చు బిట్టు. ఓడించి చంపారు అని కూడా బిట్టు ఇయ్యొచ్చు. ఎగ్జామినర్ ఇవ్వలేదు. ఏమిచ్చిందంటే 1263లో గణపతిని క్రింది వారిలో ఎవరు ఓడించారు? ఏ వెలనాటి చోళులు, బి యాదవులు, సి పాండ్యులు, డి హోయసాలు. వెలనాటి చోళులు కాకతీయ రాజ్యంలో తొలి దశలో ప్రోళరాజుని ఓడించారు, ప్రోళరాజుని చంపారు వెలనాటి చోళులు. చందవులు గుంటూరు జిల్లా ధనుదపురం చంపారు, చంపేశారు ప్రోళరాజుని, వెలనాటి చోళులు. యాదవులు, యాదవులకి కాకతీయులకి ఎప్పుడు గొడవే. గుణశేఖర్ గారు తీసిన సినిమా కూడా చూడండి, యాదవులకి దేవగిరి యాదవులకి కాకతీయులకి రాజ్యం రాజ్యాల కోసం ఎప్పుడు అధికార దాహం కోసం గొడవలే. అందువల్ల యాదవులు ఎవరిని చంపారు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాదవులు ఎవరిని చంపారు? దేవగిరి యాదవులు కాకతీయుల్లో మొదటి ప్రతాపరుద్రుడిని చంపారు, మహాదేవుడిని చంపారు, గణపతిని తీసుకెళ్ళి బందీ చేశారు, యాదవులు. మీకు ఇది ఎపిసోడ్ 4 అనుకుంటా, 4 or 5 కెమెరామెన్ గారు కాకతీయుల ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 3లో చూడండి కాకతీయ రాజులు చివరిలో, అది కాకతాళీయమేమో మనకు తెలియదు కానీ ఏదో ఒక రాజు చేతిలో చనిపోయారు అని చెప్పి మీకు నేను చెప్పి నిన్న ఒక లిస్ట్ అంతా ఇచ్చా. మొన్న ఎపిసోడ్లోనో అలా ఎందుకు ఇచ్చానంటే ఇది వీలాడుతున్నాడనే. ఇప్పుడు ఏమడిగారు 1263లో గణపతిని క్రింది వాళ్ళు ఎవరు ఓడించారు? ఓడించడం కాదు చంపేశారమ్మా వాళ్ళెవరు. వెలనాటి చోళుల చేతుల్లో కాకతీయ రెండో ప్రోళరాజు చనిపోయాడు, యాదవుల రాజుల చేతుల్లో జైతుకి జైత్రపాల చేతిలో మొదటి ప్రతాపరుద్రుడు చనిపోయాడు, చంపేశాడు వాడు, అతను చంపేశాడు యాదవరాజు జైతుకి, జైతుకి లేదా జైత్రపాల. మహాదేవుణ్ణి చంపేశాడు కాకతీయ రాజు, మహాదేవుణ్ణి చంపేశాడు, గణపతివుణ్ణి బందీగా తీసుకెళ్లి పడేశాడు. తర్వాత వదిలేరనుకోండి యాదవులు. హోయసాలులకి కాకతీయులు ఉన్నప్పుడు హోయసాలుడు ఉన్నారు కర్ణాటక, ద్వారా సముద్రం వాళ్ళ రాజధాని హోయసాలుడు, వీర బళ్ళాలుడు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు హోయసాల రాజ్యం, ద్వారా సముద్రం కర్ణాటక ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. బట్ హోయసాలులు కాకతీయుల్ని చంపిన వైనాలు చరిత్రలో లేవు, ఓడించిన వైనాలు కూడా చరిత్రలో లేవు. పాండ్యులు మీరు అనొచ్చు ఎక్కడో మధురైలో, పాండ్యులు గణపతిని చంపడం ఏంటి? చంపారు, ఇదే కరెక్ట్, మీకు చాలాసార్లు
పాత నా ఎపిసోడ్ తిరిగేయండి ఉంటుంది. గణపతి దేవుణ్ణి మీకు చెప్పాను, నిన్న కూడా చెప్పాను ఎపిసోడ్లో, కాకతీయ ఎపిసోడ్లో, జటావర్మ వీర సుందర పాండ్య 1263లో నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద జరిగిన యుద్ధములో పాండ్య రాజు జటావర్మ వీర సుందర పాండ్యుడు గణపతిని ఓడించడమే కాదు హత్య చేసి చంపాడు. గణపతి దేవుడు ముత్తుకూరు యుద్ధంలో చనిపోవడం జరిగింది. జటావర్మ వీర సుందర పాండ్యుడి చేతిలో 1263. రైట్, ఎందుకు ఇలా జరిగిందంటే ఆ స్టోరీ కూడా మీకు చెప్పా. గణపతి దేవుడు తమిళనాడులో చొచ్చుకుపోవడానికి వెళ్ళి దక్షిణ కంచి వరకు ఆక్రమించుకున్నాడు గణపతి దేవుడు. అందువల్ల గణపతి దేవుడికి కంచిసూర అని పిలుతుంది. కంచిసూర, SURA, కాంచిసూర, SURA అని పిలుతుంది గణపతికి. కంచి వరకు వెళ్ళాడు. అప్పుడు చోళ్ళు ఉన్నారు కంచిలో, పక్కనే పాండ్యులు ఉన్నారు మధురైలో. కాబట్టి మధురైలో ఉన్నటువంటి పాండ్యులకి చోళుల తంజావూరిని ఆక్రమించుకోవాలని కోరిక. ఈ చోళులు ఈ పాండ్యులు ఒకే స్టేట్లో ఉన్నారు తమిళనాడులో. వాళ్ళేమో పాండ్యులు మధురైలో ఉన్నారు, చోళులు ట్యాంజూర్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సారవంతమైన కావేరీ నది తంజావూరు డెల్టా కోసం అంతకుముందే 800 సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. పాండ్యులకి చోళులు ఓడిపోయి చోళరాజ్యాన్ని తమకు సరెండర్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో పుసుక్కున మన గణపతి దేవుడు వెళ్ళిపడ్డాడు. చోళరాజ్యాన్ని సగం పీకి వరంగల్లో కలిపాడు. వరంగల్ రాజ్యం జెండా కంచి మీద రెపరెపలాడింది. మనం మీసాలు తిప్పుకుని తిరగాలి. మనం ఆ రోజుల్లో గణపతి దేవుడి క్రేజ్ అలాంటిది. అరే, నేను ఆక్రమించుకోబోయే చోళరాజ్యాన్ని ఎక్కడి నుంచో వరంగల్ నుంచి వచ్చినటువంటి గణపతి ఆక్రమించుకోవడం ఏంటి? ఇది పాండ్యులో కోపం వచ్చింది. కోపం వచ్చి గణపతి దేవుడిని రెచ్చగొట్టాడు. గణపతి దేవుడు చాలా పెద్ద వయసులో ఖడ్గాలు తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. రుద్రమదేవి వారిస్తున్నప్పటికీ అప్పుడు గణపతి దేవుడు రాణి రుద్రమదేవి వద్ద మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. 1260 నుంచే కూతుర్ని రాణిని చేసి తను సలహాలిస్తూ పరిపాలన మెళకువలు నేర్పుతున్నాడు గణపతి. ఇవేమీ లెక్క చేయకుండా తను వెళ్ళి ముత్తుకూరు యుద్ధంలో వయసు దృష్ట్యా ఆడున్నాడు పాండ్యరాజు మధురై. జటావర్మ వీర సుందర పాండ్యుడి చేతిలో మన గణపతి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆన్సర్, 1263లో గణపతిని క్రింది వారిలో ఎవరు ఓడించారు? ఓడించారని కాదు, చంపారని కూడా పెట్టుకోవచ్చు. వెలనాటి చోళులు కాదు, యాదవులు కాదు, హోసాలు కాదు. ఆన్సర్, పాండ్యులు. రైట్, కాబట్టి ఈరోజు మనం ఈ ఎపిసోడ్ని గుర్తుపెట్టుకోండి. రేపు మరో ఎపిసోడ్ చేద్దాం. ఇంకో మాట మీకు నేను చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మాట నేను మీకు చెప్పాలి, కొన్ని పుస్తకాలే ఉన్నాయి ఏపీఎస్సీ పుస్తకాలు, అవి త్వరగా తెప్పించుకోండి. ఒక బాబు నాకు కామెంట్ పెట్టారు, ఏపీ హిస్టరీ ఇప్పుడు మీవి విని ఏపీ హిస్టరీ ఫిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి నేను ఏపీ హిస్టరీ తెప్పించుకుంటాను సార్ అన్నాడు. 250 రూపాయల దగ్గర కకృతి పడం తప్ప. ఎందుకంటున్నానంటే మీకు సర్వం సమం రంగరించి చెప్తా ఉన్నా, ఇది మీకు అందులో ఉపయోగపడింది రా చిన్న. ఇంకోటి ఏంటంటే, పుస్తకాలు వేస్తున్నారా లేదా అని చెప్పి పిల్లలు మన హైదరాబాద్ ఆఫీస్కి ఫోన్లు చేసి చంపేస్తున్నారంట రిసెప్షనిస్ట్ మేడంని. ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు కొరియర్లో వేసేస్తున్నారు, వేసేసి ఆ కొరియర్లో వేసినటువంటి రిసిప్ట్ ఉంటుందే అది మీకు మేడము మీకు వాట్సాప్లో పంపుతుంది, లేకపోతే ఆ నెంబర్ మీకు మెసేజ్ పంపుతుంది. మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో అక్కడ డిటీసీ కొరియర్ ఆఫీసు వీళ్ళని అడగండి ఏ కొరియర్ చేశారంటే డిటీసీ కొరియర్. మీకు డిటీసీ కొరియర్ దగ్గరలో ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి ఈ నెంబర్ చూపించండి. వాళ్ళ ప్రాణం తినేయండి, వాళ్ళు స్పీడ్గా బుక్ తెప్పించి మీకు ఇస్తారు. హైదరాబాద్లో ఏమవుతుందంటే మనం వేసేవరకే బాధ్యత. వేసాము అని చెప్పడానికి మీకు ఆ నెంబరు రిసిప్ట్ కూడా మీకు ఫోటో పెడుతున్నారు, లేదా ఆ నెంబర్ కూడా చెప్తారు. దాంతో ఇక్కడ మా పని అయిపోయినట్టే కదరా చిన్న. ఇక మీరు ఎంబడించి వాళ్ళ నుంచి బుక్ తెప్పించుకోవాలి. మీకు రిసిప్ట్ పంపుతున్నారుగా ఇక్కడ వేసినట్టు మనోళ్ళు. అందువల్ల కాబట్టి 1-2 రోజులు ఆలస్యమైనా వస్తాయి. వచ్చినప్పుడు అవి తీసుకుని ఇప్పుడు ఇట్లాంటివి మనం ఎక్సైజ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తా ఉందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బాగా చదవండి, కొద్ది డబ్బుల దగ్గర ఆలోచన చేయకండి. ఉద్యోగం వస్తే నెలకి 50,000 స్టార్టింగే, 50,000 గ్రూప్ 2 పోస్ట్ ప్లస్. ఈ 50,000 పక్కన పెట్టు మంచి గౌరవం, హోదా, మంచి లైఫ్ కదరా, నెల నెల టెన్షన్ లేని లైఫ్ కదరా, ఆలోచన చేయండి. రైట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పిల్లలు కొన్ని కొన్ని టాపిక్స్ చెప్పమని పెట్టారు నాకు,
అవి వాటిని కూడా నేను వీలు వెంబడి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు బాగా చదవండి, జాబు కొట్టి తీరండి. ఫస్ట్ సంతోషపడేది మీ అమ్మ నాన్న, తర్వాత సంతోషపడేది నేను, తర్వాత మీ చుట్టాలందరూ. ఎందుకురా అంటే ఒక కార్యక్రమాన్ని నేను తలకెత్తుకున్నా, వీలు వెంబడి మీకు ఎంతన్నా సహాయపడాలి అని అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ చెల్లెమ్మలు తమ్ముళ్ళు, కడుపు నిండా తిని హాయిగా కూర్చొని చదువుకోండి, ఎండల్లో తిరగకండి, ఎలక్షన్ల జోలికి అసలు వెళ్ళకండి. మీకు దండం పెడతా, ఎలక్షన్ల జోలికి అసలు వెళ్ళకండి. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం చేద్దాం. దైవ బలం, స్థల బలం, మన పూర్వీకుల బలం, మన పెద్దల బలం, ఇవన్నీ మనకు అనుగూరుతాయి, మనకు జాబ్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.